నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుకట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు నగరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. చెరువుకట్టు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం జరిగిన బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే వేముల వీరేశం ఈ నెల 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నల్గొండలో స్వామివారి నగరోత్సవంతో ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ నెల 16 కళ్యాణోత్సవం జరగనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామన్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ బ్రహ్మోత్సవాల్ని రాష్ట్ర నలుమూలల నుంచి, ఉమ్మడి నల్గొండ జిల్లాతో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వచ్చేసి అధిక సంఖ్యలో పాల్గొని ఈ బ్రహ్మ ఉత్సవాలను విజయవంతం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. ఈ పుణ్యక్షేత్రానికి ఒక విశిష్టత ఉన్నది. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ నిద్ర చేయడం ద్వారా వారి కుటుంబాలకు మంచి జరుగుద్దని, ఇక్కడ నిద్ర చేసినటువంటి వ్యక్తులకు మంచి జరుగుద్దని భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఒక ఆనవాయితీ ఉన్నది. ఆ ఆనవాయితీలో భాగంగా ప్రతి అమావాస్య నాడు దాదాపు 50,000 పైచిలుకు భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించి వారి యొక్క కోరికల్ని, వారి యొక్క కోరికలు నెరవేరినటువంటి క్రమంలో వారు వారి పద్ధతుల్లో దేవుణ్ణి పూజించుకొని వెళుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. ఇంత పవిత్రంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాదాద్రి తర్వాత ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా ఉన్నటువంటి ఈ జడల